అంటే నాకు మెడికల్ సీట్ వచ్చింది వెంటనే వెళ్లి జాయిన్ అవ్వాలి ఆ తర్వాత ఏముంది ఈ నెల 10వ తారీఖులోగా ప్రవేశ రుసుము 500 రూపాయలు చెల్లించవలసింది అయ్య బాబోయ్ 500 రూపాయలే అవుననయ్య సంపావు కదరా నా వలగాదు మామ నన్ను ఈడ్చి తన్నినా 500 కాదు కదా 510 కూడా రాలవు అగరా రావుడో నీకు తెలియదే అవ్వా వాడిని ఇంతవరకు చదివించేసరికే నా గుడ్లెలకు వచ్చింది నువ్వు అన్నవా అంటే మన కోటినాగుల డాక్టర్ అయితే లాభం ఎవరికి మన ఊరు మొత్తానికే గందా రావుడు అక్కడికే వరిగేది ఏముంది ఆడ ఊళ్ళోనే ఉండి జనానికి రోగాలు రొప్పులు వస్తే మద్దులిచ్చి కాపాడతాడు కదా అటువంటప్పుడు ఊరంతా కలిసి ఆడ చదువుకయ్యే ఖర్చు భరించడం న్యాయం ఎరా ఎవరు మాట్లాడరే నాగమ్మ చెప్పించాలి న్యాయంగా ఉంది కదరా నువ్వు అట్టా చెప్తే అట్టాగే నువ్వు చెప్పిన దానికి మేము ఎప్పుడన్నా కాదన్నావా ఒక్కొక్క ఇంటికి ఇంత నువ్వే చెప్పు ఇచ్చేస్తావు అలాగొద్దు ఇవ్వగలిగినోడు ఉంటాడు ఇవ్వలేనోడు ఉంటాడు ఎవరికి నొప్పి లేకుండా ఎవరికి తోసింది అది ఎవడు న్యాయం అది శాపమైన మాట ఇదిగో నా వాటాకి నీది ఇస్తానా మీ అందరి రుణం ఎలా తీర్చుకుని మావా ఏముందిరా కోటి బుద్ధిగా చదువుకొని ఊళ్ళోకొచ్చి కాపురం పెట్టు రోగాలు రొప్పులు రాకుండా మన ఊరి జనాన్ని కాపాడు అంతే మా రుణం దానంతట అదే తీరిపోద్దిరా తప్పకుండా మావా నువ్వు చెప్పిన అక్షరాలు ఆచరిస్తాను బుల్లడా నువ్వు డాక్టర్ వచ్చి నీ చేతి మీదుగా మంది ఇవ్వాలి నా కీళ్ళ నొప్పులన్నీ మాయమైపోవాలి డాక్టర్ వచ్చిందాక నువ్వు ఉంటావంటే నేను ఎక్కడ పోతానరా కావాలంటే కాయతో రాసుకో ఏళ్ళ ముద్ద రాస్తాను బుల్లాడా నీకెందుకు నువ్వు పోయి రారా నువ్వు వచ్చే వరకు ఉంటాను నన్ను ఆశీర్వదించవా నా నాయన నా తండ్రి చిచి అసలు నువ్వు పక్కన ఉంటేనే పెట్టలు పడవయ్యా ఇప్పుడు చూసిన ఏడు మొహం నువ్వు ఏమొచ్చింది నీకు ఇంకా ఏం రావాలి ఆ కోటిగారు డాక్టర్ అయి ఈ ఊరు వస్తే నేను గోవింద నా వైద్య వృత్తి గోవింద ఈ ఊళ్ళో నా బ్రతికే గోవింద దైవాధ్యానం నువ్వు గోవింద కొట్టే ముందు నా సంగతో దాల్ చేసి పోవయ్యా ఆ చుక్కమ్మతో చెప్పి నా పెళ్లి దొరికిస్తే ఏదో సామి చెప్పినట్టు ఉంది మొగుడు సచ్చి ఏడుతుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళు వేసాడంట కొడుకు సచ్చి చదేడుతుంటే కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేయమని నేను అడగాల ఏం పూజారి మాట్లాడే అర్చనల కని ప్రసాదాల కని పదులు పదులు పట్టుకెళ్లేవాడివే ఆ పూజలని ఏమయ్యా ఏం పూజలండి బాబు మూల విరాటే ముష్టెత్తుకుంటూ ఉంటే ఉత్సవ విగ్రహాలకి తెప్పతిరణాలా అని అసలు అమ్మవారికి అసలు పెట్టే రోజులు వస్తున్నాయి ఆ కోటిగాడు ఊళ్ళో వాళ్ళందరినీ నాస్తికులు చేస్తే నేను కూడా జెండా ఎత్తాల్సిందే అయ్యా నన్ను మాట్లాడమంటారా నాకు చిన్న సలహా ఆ కోటి ఆట కట్టాలంటే మీరు కూడా డాక్టర్ కూడా చదవకూడదు చీవి అథవా నన్ను ఈ వయసులో చదువుకోమంటావట్రా కారుస్తా గారిగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివగామ్యం ప్రతికీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంజన్ ప్రభాతము సాయంత్రము నీ సామ సంకీర్తన నీ రూపూర్ణించి నీ మీదనే దండగం బొక్కటి చేయను ఊహించి నీ మూర్తిగా వంచి నీ సుందరం పెంచి నీ దాస దాసా దాసుండనే రామభక్తుండనే నేను గొలిచేదను ఇదిగో రూమ్మేటు నువ్వు చాలా మంచి అబ్బాయిలా కనిపిస్తున్నావు నాకు అలవాటు చిన్నప్పటి నుంచి ఉందండి ఎక్కడ గుడి కనిపించినా దండం పెట్టుకుండా వెళ్ళండి ఒకప్పుడు ఈ అలవాటు నాకు ఉండేదో టైం లేక వదిలేశాను తప్పు కదండి టైం లేదని దేవుని వదిలేస్తారటండి నీ పద్ధతి చూస్తే చెడిపోవడానికి చాలా టైం పట్టేట్టుంది అయ్యో ఏమైందండి చీకట్లో కనిపించలేదండి అయ్యో తుమ్మ మొద్దులు అడ్డం పడుకుంటే ఎలా కనిపిస్తుందయ్యా అయ్యో అబ్బా అసలు లక్షణంగా మంచం ఉంటే ఏమైనా భూదేవిని ఆశ్రయించావు నాకు మంచం మీద నిద్ర పట్టదండి అయితే ఈ ఆశ్రమంలోనైనా చేరగా హాస్టల్లో ఎందుకు చేరావు నాయన నేల మీద పడుకుంటే చలవ చేస్తుందని మా అన్నయ్య చెప్పాడండి అది మీ ఊళ్ళోనయ్యా ఈ ఊళ్ళో అలా నేల మీద పడుకుంటే జలుబు చేసి నిమోనియా వస్తుంది ఢా అంటావు అయ్యి బాబోయ్ అయితే ఇక్కడ నుంచి మంచం మీద పడుకుంటారండి ఆ పని చేయి ఇక్కడ పుల్లలు కొయ్యకూడదు దిగు రేపుల శ్రేష్టమని ఆయుర్వేదంలో ఉందండి ఆయుర్వేదంలో ఉందో ఆవకాయలో ఉందో నాకు తెలియదు కానీ వార్డెన్ గారు చూశారంటే మాత్రం బాధ పెడతారు దిగు
దిగు ఇలాంటి రూమ్మేట్ తో ఎలా ఉంటున్నావయ్యా గిరీష్ అబ్బబ్బా నా అవస్థ ఏం చెప్పమంటావయ్యా దీంట్లో తప్పే ఉందండి ఒట్టి పొరలేక ఇలా అందరూ తలావ పొల్ల కోసుకుంటే అక్కడ చెట్టు ఉండదు మోడు ఉంటుంది ఇదిగో వెళ్ళి ఇలాంటిది కొనుక్కో నాకు అలవాట్లేదండి చేసుకుంటే అదే వస్తుందయ్యా చిన్నప్పుడు పాలు దాగి ఇప్పుడు మాంసం మింగడలా అలాగే వెళ్ళా ఏ ఫెయిర్లీ రిలయబుల్ ఎస్టిమేషన్ ఆఫ్ కార్డే ఏ ఫెయిర్లీ రిలయబుల్ A fairly reliable estimation of cardiac. A fairly reliable estimation of cardiac.